హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్. నేను ఈరోజు చికెన్ ఆవకాయ పెడుతున్నా. ఫస్ట్ అయితే 1 కిలో చికెన్ తీసుకున్నా. తీసుకుని గిన్నెలో వేసి శుభ్రంగా కడిగేసుకున్న, ఉప్పు వేసి కడిగేసుకున్నాక ఇలా గిన్నెలో వేసి స్టవ్ పైన పెట్టాలండి. చూసారా, నేను 1 కిలో చికెన్ ఇలా స్టవ్ పైన పెట్టేశాను. ఆయిల్ అట్లా ఏం అవసరం లేదు, ఓన్లీ చికెన్ని పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ తీసుకుని ఇంత దాల్చిన చెక్క ముక్క, అంటే కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదండి మనకి, అందుకని నేను కొంచెం ఎక్కువనే చేస్తున్నా. అలాగే 20-30 ఉంటాయి మొగ్గలు, మీ ఇష్టం, అంటే క్వాంటిటీని బట్టి చేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువనే క్వాంటిటీ చేస్తున్నా దానివల్ల, అందుకని అలాగా 20 యాలకులు, 1-2 స్పూన్లు మెంతులు, 1 స్పూను ఆవాలు, 3 స్పూన్లు ధనియాలు, ఇంతేనండి. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుని పొడి చేసేసుకోవాలి. అలాగే చూడండి, మన చికెన్ అయితే కూడా ఇలా వాటర్ అయితే బాగా వచ్చేస్తుంది. ఇలా ఉడకపోవాలి మొత్తం చికెన్ అంతా కూడా. ఇప్పుడు ఇలాగా ఒక చిన్న కడాయి తీసుకుని ఆ కడాయిలో ఇవన్నీ వేసేసుకోండి. ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి దోరగా వేయించుకోండి. ఇలాగా మొత్తం దోరగా వేయించేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. అవి వేగుతుంటే మనకి మంచి స్మెల్ వస్తుందండి, అప్పుడు ఫ్రై అయిపోయినట్టు. చూడండి, ఇలా ఫ్రై అయిపోయినాయి. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను, ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే చికెన్ నుంచి వాటర్ చూడండి ఎలా వస్తుందో, ఎంత వాటర్ వచ్చిందో, అదంతా కూడా మొత్తం ఇంకిపోవాలి వాటర్ అంతా. ఇవి మొత్తం చల్లగా అవ్వాలండి. చల్లగా అయినాక మనం ఇలాగ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. అలాగే 100 గ్రాములు కానీ అల్లం తీసుకుని బాగా తీసుకుని చిన్న ముక్కేసుకోండి. అల్లం కట్ చేసి వేసేసిన, ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా 100 గ్రాములు తీసుకుని వెల్లుల్లి కూడా వేసేయండి. 100 లేదా 150 గ్రాములు తీసుకోండి. ఇలా మిక్సీ చేసేటప్పుడే 1 స్పూను సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం పసుపు. చూడండి, ఇలా ముద్దగా అయితే అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్టు. నేను తీసేసుకుంటాను. చూడండి, చికెన్లో వాటర్ అంతా మొత్తం ఆరిపోయింది. ఇప్పుడు పల్లీ ఆయిల్ తీసుకోండి, లేకపోతే గానుగ నూనె తీసుకోండి. తీసుకుని 1 పావు కిలో దాకా మాత్రం చికెన్ ముక్క ములిగే వరకు వేయండి నూనె. ఇప్పుడు చికెన్ అంతా మొత్తం అలా నూనెలో బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి, ఇలా ఫ్రై అవుతుంది. చూడండి, ముందుగా మనం చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇలాగా డబ్బాలు వేసి పెట్టేశాను. అది ఎక్కువ స్టోర్ కూడా ఉంటుందని ఎక్కువ నేను చేసా. అలాగే మనం చేసుకున్న పొడి, ఇప్పుడు ఈ పేస్ట్ 4 స్పూన్లు వేస్తున్నానండి. 2, 3, 4 ఇలా కలుపుకుంటూ బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చికెన్ ఫ్రై అవుతూ ఉన్నప్పుడే మనం ఇలాగా 4 నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి, ఇవి జ్యూస్ తీసుకోవాలి. ఇప్పుడు ఇలాగా మొత్తం లెమన్ జ్యూస్ని అయితే పిండేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని పిండుకోవాలి ఒక గిన్నెలోకి. మొత్తం ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ బాగా ఫ్రై అయిపోవాలండి. ఇలాగా చికెను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోవాలండి. చూడండి, నేనైతే బాగా ఫ్రై చేస్తున్నా. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది మనకి బ్రౌన్ కలర్లో వస్తూ ఉంది చూడండి. అలా ఉన్నప్పుడు బాగా ఫ్రై అయినట్టు ముక్క కూడా అలాగే రావాలి, కొంచెం క్రిస్పీనెస్గా రావాలి ముక్క, అప్పుడే మనకి నిలవన్నది ఉంటుంది పచ్చడి. చూడండి, ముక్క అంతా కూడా కొంచెం ఫ్రై అయ్యింది. ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు వేయడం వల్ల పచ్చడి నిలవ ఉంటుంది. అలాగే ఏంటంటే పసుపు కంపల్సరీ వేసుకోవాలి, పచ్చళ్ళు ఏ పెట్టుకున్నా కూడా పసుపు వేయాలండి. 50 గ్రామ్స్ సాల్ట్, అలాగే 100 గ్రాములు కారం, మనం ముందుగా చేసి పెట్టుకున్న గరం మసాలా 3 స్పూన్లు. మసాలా ఎక్కువ తిన్నంటే మాత్రం 2 వేసుకోండి, లేదంటే కిలోకి 1-3 స్పూన్లు పడుతుంది. 3 ఇలాగా మసాలా కారం అన్నీ వేసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇంకా ఫ్రై చేయొద్దు, అన్నీ వేసి కలిపేసుకున్నాక కొంచెం చల్లగా అయినాక అప్పుడు కలుపుదాం. ఇంకా ఇలా చికెన్ మొత్తం చల్లగా అయినాక మనం తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా వేసి కలుపుకోవాలండి. చూసుకోండి పులుపు. ఇలా వేసేసినాక మొత్తం కలిపేసుకుని ఇలా వదిలేసుకోండి, లేకపోతే ఒక గాజు బాటిల్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకుని మనం పెట్టుకుంటే బయట అయితే 1 మంత్ వరకు స్టోర్ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 మంత్స్ వరకు మనం ఈ చికెన్ పిక్కెల్ని అన్నది వేసుకోవచ్చు, తినొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా చికెన్ ఆవకాయని తినేచ్చు. చూడండి,
మన చికెన్ నౌక్ అయితే రెడీ అయిపోయింది.